మారు పేరు. ఈ రోజు వరకు ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఎవరిని అన్యాయంగా అక్రమంగా ముంచలేదు. అలాంటి కార్యకర్తలు ఈ రోజు మన యువనేత వస్తే మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఆయన ఏం చెప్తారో వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యువతలం జైత్రయాత్ర విజేత, జనం జేజేలు పలికిన యువనేత, యువతకు స్ఫూర్తి ప్రదాత, నవతకు దీప్తి ప్రదాత అయిన లోకేష్ బాబు గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ఆయనకు సుస్వాగతం. అభివృద్ధి ఆయుధంగా, చిరునవ్వే పూల రథంగా, చిరస్మరణీయ కార్యక్రమాల రూపశిల్పగా, మానవతావాదిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల హృదయాల్లో పవిత్ర స్థానం పొందిన మీకు మరి ఒక శక్తి ఆ భగవంతుడు పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలోచనలో పరిపక్వత, మాటలలో మధురత, వ్యక్తిత్వంలో రమణీయత, స్నేహంలో ఆత్మీయత, దృష్టిలో పవిత్రత మీకే సాధ్యం లోకేష్ బాబు గారు. నిస్సవత్త ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్వ కలిగించే ప్రయత్నమే ఈ మీ రాక. దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పథకమే మీ శంఖారావం. జాతి పునర్జీవం కోసం జన బలం కూడగట్టిన ప్రయత్నమే ఈ శంఖారావం. ఎన్నికల కోసం, ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ఈ శంఖారావానికి ప్రజలందరూ కూడా ఎంతో తండోపతండోలుగా వస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకున్నాను. 40 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి ఎన్ని అవమానాలు చేసిన, కుటుంబ సభ్యుల్ని అవమానపరిచిన, దేనిని లెక్క చేయక కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రమే నేను, నేనే రాష్ట్రము అంటూ రాష్ట్రానికి సేవ చేసిన మహానుభావుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టాల్లోనూ నష్టాల్లోనూ మేమున్నామంటూ ముందుకు వచ్చి ఎన్ని కేసులు పెట్టినా ఎవరిని కోర్టులకు పంపించినా భయం లేదు. మేము మా జెండా తెలుగుదేశం జెండా, మా ఎజెండా తెలుగుదేశం పార్టీ అంటూ తెలుగుదేశం వెంట ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ముందు 4 దడవలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అన్న కీర్తిశేషులు పూజనీయులు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో నా భర్త పనిచేయటం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. తరువాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత, నేను ఎమ్మెల్యేగా అయిన తరువాత ఈ రాష్ట్రంలోన ఎక్కువ నిధులు బహుశా మన నియోజకానికే ఇచ్చారని నేను తెలియజేసుకుంటున్నాను. గారం మండలంలో ఆనాడు ఎర్రన్నాయుడు గారు మనకి మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక నీటి పథకాన్ని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అప్పల సూర్యనారాయణ గారు కలిపి ఇక్కడ గారెలో పెట్టడం జరిగిందన్న విషయాన్ని, సాలిహుండం ప్రాజెక్ట్ని మీ అందరికీ తెలుసు. దాన్ని నేను 14లో నాకు ప్రకాశం జిల్లాలో ఉన్న వారికి ఇద్దరికి మాత్రమే మన యువనేత మంత్రిగా ఉండగా మనకి మళ్ళీ 2వ ఫేజ్గా ఆ సాలిహుండం ప్రాజెక్టునిచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారిదని తెలియజేసుకుంటున్నాను.
అదే విధంగా ఈరోజు నాగావళి నదిలో మనకి నీరు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా మనం కార్యక్రమాల్ని చేసుకోవటం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో అన్ని వీధుల్లోనూ రోడ్లు వేయటం జరిగింది. రెండు మండలాల్లోనూ కూడా అదే విధంగా రోడ్లు వేయటం జరిగింది. గార మండలంలో శివారు ప్రాంతాలకి మంచినీరు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు పేర్లు మార్చి ఆ ఇల్లు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు పేర్లు మార్చి ఆ ఇల్లు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎన్నో కార్యక్రమాలను చేసుకున్నాం, మనం పార్కులు చేసుకున్నాం, అన్ని విధాల శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు అంటే రైల్వే స్టేషన్ వరకు 33 కోట్ల రూపాయల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను రవికుమార్ గారు అక్కడ శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోడ్డు ఈ రోజు దాకా పనులు పూర్తి చేయడం లేదు. ఇటువైపు చూస్తే మంత్రి, అటువైపు చూస్తే స్పీకర్, ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారో కూడా అర్థమవ్వని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది. ఆ రోడ్డు గోతుల వలన ఇప్పటికే 3 చనిపోవటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా భ్రష్ట పట్టించిన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అని సంవత్సర కాలం 3000 కిలోమీటర్లు 3242 కిలోమీటర్లని నడిచి పాదయాత్రని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి మన లోకేష్ బాబు గారని తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తి మన పార్టీకి రేపు భరోసా, ఆయన మనకి భరోసా, మన పిల్లలకు భరోసా ఆయనే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా అందించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. 53 రోజులు జైల్లో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మన లోకేష్ బాబు గారు ఆయన గురించి తాపత్రయ పడుతున్న సమయంలో ఆయన్ని చూడడానికి మన పవన్ కళ్యాణ్ గారు జైలుకి వచ్చి ఆయన్ని చూసి మానవతా దృక్పథంతో ఎవరిని కన్సల్టించకుండా, అంటే ఎవరిని అడగకుండానే జైలు ఆవరణలోనే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, ఈ సైకోని పంపించడమే మన ముఖ్య ఉద్దేశము అంటూ చెప్పిన ఒక మానవతావాది మన పవన్ కళ్యాణ్ గారని కూడా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం సత్సంబంధాలని పెట్టుకొని ఆయనతో పాటు మనతో పాటు ఆయనతో పాటు మనము నడుస్తూ ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాగానే వస్తుంది, తప్పకుండా వస్తుంది. వస్తుందా రాదా? మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన పథకాలని ఆరింటిని పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉంటారో, ఎంతమంది ఉన్నా అందరికీ నెలకి 1500 రూపాయలు చెప్పున మీకందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. 3 సిలిండర్లు మనకి గ్యాస్ పథకాన్ని ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి బాబు గారు ఈరోజు మనకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మన పిల్లల్ని చూడడానికో, మన అన్నదమ్ముల్ని చూడడానికో మనం వెళ్ళాలంటే మన భర్తల్ని డబ్బులు అడగాలి, లేదా మన పిల్లల్ని డబ్బులు అడగాలి. ఆ అవసరం మనకి లేదు. ఏఆర్టీసీ బస్ ఎక్కినా జిల్లాలో ఎక్కడైనా ఆడవాళ్ళకి ఫ్రీ, బీసీలందరికీ అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని
తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరినైనా పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక సైకోని మనం రాష్ట్రానికి తెచ్చుకున్నాం. ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం. రాష్ట్రంలోనే కాదు, దేశం నలుమూలలా కూడా మనల్ని చూసి నవ్వుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. మనం ఎందులో గొప్ప? అప్పుల్లో గొప్ప. మనందరి నెత్తి మీద ఎంత అప్పు ఉంది అది మనకి తెలియడం లేదు. ఇదంతా కూడా రేపు తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో మళ్ళీ సైకోని తెచ్చుకుంటే మన పొలాలు మన ఆస్తులు అన్ని వాడి పేరుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా పాస్ పుస్తకాల మీద అతని ఫోటోని వేసుకోవడం చూసామా? ఫోటోని వేయడం జరిగింది. మన పొలాల చుట్టూ రాళ్ళు పెట్టారే, ఆ రాళ్ళ మీద ఎవరి పేరుంది? జగనన్న పేరుంది. మన పొలాలకి జగనన్న పేరేంటి? కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యక్తికి, ఇలాంటి సైకోకి మళ్ళీ ఎన్నుకోకుండా మనం సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. అవినీతిని పారదోలగలిగిన శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవినీతి పరులని మన రాష్ట్రం నుంచి తరిమితే మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ తెలియజేస్తున్నాను. రైతులు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరితో ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై.